అనిపిస్తుంది. అంటే నేను నేను వెళ్ళిన ఊర్లలో ఇది ఒకటి మంచి పని జరిగింది అని. మీరు వెళ్ళారు కదా అక్కడ, చాలామంది ఆర్టిస్టులు కానీ లేడీ ఆర్టిస్టులు కానీ ఇంకా పర్సనల్గా మాట్లాడడం జరిగింది కొంతమంది వైసీపీని. యాంకర్ శ్యామల గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆర్టిస్టుల మీద. మీరు దాని మీద ఏమంటారు? నేనేమంటానంటే అంటే ఆర్టిస్టులు అందరికీ ఒకలాగా వస్తాయి కామెంట్స్. చరిష్మా నాయుడు అనే ఒక అమ్మాయికి వేరేలా వస్తుండే కామెంట్స్. ఎట్లంటే చరిష్మా నాయుడు అని ఒక అమ్మాయి నైట్పూడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పొద్దున్న పూట ప్రచారం చేయడానికి వెళ్తుంది. వీళ్ళందరూ అలానే వెళ్తున్నారు అని, అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అదే రీసెంట్గా జరిగిన అవినాష్ రెడ్డి అని ఉన్నారు కదా, తను కావచ్చు, ఇంకా అలానే ఇక్కడ యుఎస్ నుంచి ఒక ఎవరో హర్షారెడ్డి సంథింగ్ వాడి పేరు కూడా నాకు క్లారిటీ లేదు, వాడు కూడా వీళ్ళందరూ కామెంట్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నైట్ వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పొద్దున్న వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ, నేను కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత మళ్ళీ నాకేం అనలేదు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మనల్ని వాళ్ళకి వెళ్ళకుండా ఉంటే మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. ఎవరు వాళ్ళు అసలు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడితే మనకేం అవసరం? బిఫోర్ దట్ వాళ్ళు మనం తెలీదు. అవును. సో ఇప్పుడు మనం ఏం జరుగుతున్నాయో తెలియదు, మనం ఏ పని మీద వెళ్ళామో వాళ్ళు తెలియదు, ఏ పని మీద వెళ్ళామో తెలియదు, ఎవరికి అభిమానులుగా వెళ్ళామో తెలియదు, ఎవరికి సేవ చేసుకోవడానికి వెళ్ళామో తెలియదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. సో నేనేమంటానంటే నువ్వు తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనసుగా ఒక బుద్ధునేవాడివి, నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే ఒక కామెంట్, బ్యాడ్ కామెంట్ చేస్తున్నాడు అంటే, ఒక అమ్మాయిని కామెంట్ చేస్తున్నాడు అని, అమ్మాయిని కదా అబ్బాయిలు చాలా మంది కష్టపడ్డారు. సరే అమ్మాయిలు నైట్పూట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, ఓకే, నైట్పూట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న ప్రచారంకి వెళ్ళారు అమ్మాయిలు. మరి అలానే అబ్బాయిలు యాక్టర్స్ కూడా వచ్చారు, అంటే అబ్బాయిలు యాక్టర్స్ వీళ్ళు అమ్మాయిల దగ్గరికి వెళ్ళారా నైట్ పూట? ఏం మాట్లాడతారు వాళ్ళు? అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఏంటంటే మనకంటూ ఒక టైం వస్తుంది, మనకంటూ ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి మనం. అన్నం పడితే మనం ఏం తప్పు కాదు, కుక్కలు అనేవి మురుగుతూ ఉంటాయి, ఆ కుక్కలు ఈ కుక్కలు కొన్ని కాబట్టి మనం ఓపిక పట్టాలి 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 అనుకున్నాను. ఓపిక పట్టామో మనకంటే ఒక రోజు వచ్చింది, మనం గెలిచాము, మనం ముందడి గేసాం కాబట్టి ఇప్పుడు ఆ కుక్కలన్నీ నోరు మూసుకొని కూర్చున్నాయి, లేకపోతే ఎలా చెలరేగిపోతుంది? ఆ శీతాకాలంలో పళ్ళు దురదలు వస్తాయంట కుక్కలకి, అలాంటి శీతాకాలం కుక్కలే ఈ కుక్కలు అన్నమాట. శ్యామల గారు కూడా కొంతమంది ఆర్టిస్టుల మీద కామెంట్ చేశారు. శ్యామల కూడా ఒక ఆర్టిస్ట్ అన్న, ఒక యాక్ట్రెస్ అన్నది మర్చిపోయింది. నేనేమంటానంటే తను కూడా ఇండస్ట్రీలోనే బతుకుతుంది, ఇండస్ట్రీ ఫుడ్డే తింటుంది, ఆ ఇండస్ట్రీలో బతికే వాళ్ళమే మన యాక్టర్స్ అందరం. మనకి ఇండస్ట్రీ తప్పించి వేరే పనులు తెలీదు. కొంతమందికి ఈ మధ్యకాలంలో ఈ డిజైనింగ్ అని అది ఏదో ఒకటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చేసుకుంటున్నారు. బట్ యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు, ఈ సోషల్ మీడియా అంతా లేనప్పుడు మనకి ఫుడ్ పెట్టేది ఇండస్ట్రీ మాత్రమే. యాక్టర్స్ అందరికీ మనకి ఈ పని తప్పించి వేరే పని చేయలేము మనం, మనకి ఈ పనికి అలవాటు అయిపోయాం. అలాంటి ఒక పనికి అలవాటు అయినామనే యాక్టర్స్ శ్యామల, ఆ శ్యామల కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తనకి ఇచ్చే ప్యాకేజ్ అలాంటిది కాబట్టి తను మాట్లాడగలిగింది. మనకు ప్యాకేజీలు లేవు కాబట్టి, మనం సహాయం చేయడానికి మాత్రం వెళ్ళాం కాబట్టి మనం వాళ్ళగా దురుసుగా మాట్లాడలేదు అంతే. మీకు ముందు ఎప్పుడైనా పరిచయం శ్యామల గారు? శ్యామల పరిచయం ఉంది నాకు, ఎందుకంటే నేను ఛాలెంజ్ గేమ్స్ అని చెప్పి జార్జ్మండ్లో చేయడం జరిగింది అండ్ ఇక్కడ కూడా మా ఇంటి మహాలక్ష్మి తను యాంకర్గా చేసేటప్పుడు ఆ గేమ్స్ కూడా పాల్గొనడం జరిగింది అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్ నాకు అండ్ పర్సనల్గా కూడా ఎక్కడైనా కలిస్తే మంచిగా మాట్లాడతాం, అంతా బాగానే ఉంటుంది. బట్ ఈ ఎలక్షన్స్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది తన మీద. తర్వాత ఎప్పుడైనా కలవడం కానీ ఫోన్లో మాట్లాడుకోవడం అయినా జరిగిందా ఈ మధ్య కాలం? అసలు చేయలేదు, అవసరం అంతా ఉండదు అన్నమాట. అంటే యాక్టర్స్గా యాజ్ ఆర్టిస్టులుగా కలుసుకున్నప్పుడు హాయ్ బాయ్ చెప్పుకోవడం తప్పించి పర్సనల్గా దూరి మాట్లాడుకున్నంత మనకే అవసరం లేదు, అంత అవసరం లేదు అనిపిస్తుంది అంతే. ప్రజెంట్ టీవీ షోస్ ఏం చేయట్లేదా మీరు? టీవీ షో అంటే మా టీవీలో పాపిమా జీవన్ జ్యోతి చేస్తున్నాను. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక విధంగా చెప్పాలనుకుంటే నాకు ఆఫర్స్ తగ్గాయి. ప్రచారం తర్వాత ఒక విధంగా చూసుకుంటే ఆఫర్స్ తగ్గాయి. ఓన్ మూవీస్ సీరియల్స్? అంటే మూవీస్ ఫస్ట్ ఎప్పుడు